సంగారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన మంగళంపల్లి లక్ష్మి అను ఆమెకి గత మార్చి నెల మొదటి వారంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి కౌన్ పనిగా కరోడ్పతి ప్రోగ్రాంలో 25 లక్షలు గెలిచినట్లుగా చెప్పాడు. అంతేకాకుండా అట్టి డబ్బులు తీసుకోవాలంటే ముందుగా జీఎస్టీ తదితర ఖర్చుల కొరకై కొంత అమౌంట్ని వారి ఖాతాలో జమ చేయాలని అట్టి వ్యక్తి తెలుపగా అదే విషయాన్ని లక్ష్మి తన భర్తకి చెప్పింది. వెంటనే భర్త అయిన లక్ష్మణ్ అదంతా మోసం, నువ్వు డబ్బులు వేయవద్దని చెప్పినా కూడా అతని మాటలు వినకుండా మరియు అతనికి తెలియకుండా లక్ష్మి ఆశపడి ఆ వ్యక్తి యొక్క ఖాతాలో మొదటగా 12,300 రూపాయలను వేసింది. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి చెప్పినప్పుడు ప్రతిసారి వివిధ అకౌంట్లలో మొత్తం 2,65,000 రూపాయలను జమ చేసింది. చివరికి అట్టి వ్యక్తిని గెలిచిన డబ్బుల గురించి అడిగేసరికి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సరైన సమాధానం చెప్పలేదు. ఆమెకి జరిగిన మోసం అర్థమైంది. అతడు డబ్బుల గురించి తన్ని మోసం చేసినట్లుగా తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామారెడ్డి ఎస్ఐ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దయచేసి ప్రజలందరికీ రామారెడ్డి మండల ప్రజలకు విన్నపం, ఎప్పుడు కూడా త్వరగా సంపాదించాలనే ఆశతో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలు విని మోసపోకుండా వాట్సాప్లలో, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో మరియు మీ యొక్క ఫోన్లకు వచ్చే మోసపూరిత ప్రకటనలు విని నష్టపోకుండా ఉండగలరు. అంతేకాక వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ 100 నెంబర్కి ఫోన్ చేసి కానీ సమాచారాన్ని ఇచ్చినట్లయితే అట్లాంటి నేరాలను అరికట్టేందుకు మరియు నేరస్తులను పట్టుకునేందుకు సహకరించాలని తెలిపారు. దయచేసి మాకు ఎస్ఐ రాజు గారికి సహాయం అడిగాము, మేము ప్రార్థించాము, మేము నిరుపేద వాళ్ళము, గవర్నమెంట్ మాకు ఎలాంటి మాకు కొద్దిగా డబ్బులు వచ్చేటట్టు మాకు సహకరించండి. మాకు ఎవరు లేరు, మాకు అమ్మ నాన్న లేరు, ఉన్నది మా వారు నేను, మా అత్త మా అమ్మ ఉన్నారు కానీ వాళ్ళు షుగర్ పేషెంట్ వాళ్ళు. మాకు నిర్వహించలేదు, మాకు అన్యాయం జరిగింది, మాకు మోసం జరిగింది కాబట్టి నాకు పోయిన మోసం జరిగింది, మరొకరికి ఎవరికి జరగద్దు, నాకు తిరిగి డబ్బులు వచ్చేటట్టు నేను ప్రార్థిస్తున్నా సార్. మంగళంపల్లి లక్ష్మి అనే ఆమె గత మార్చి నెల 25వ రోజు ఆమెకు ఒక అన్నం కాళ్ళ నుంచి కాల్ రాగా కొన్ని బాగా కరోడపతి నుంచి కాలొచ్చి 25 లక్షలు మీకు ఇప్పిస్తామని 25 లక్షలు లాటరీ తల్లిదని చెప్పగానే ఆమె ఇదే విషయం ఆమె భర్తలు చెప్పేసి ఇద్దరు కూడా వెళ్ళేసి సెంట్రల్ బ్యాంక్ నుంచి ఆమె అకౌంట్ నుంచి 12,300 మొదటిసారిగా పంపేయడం జరిగింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో భర్త ఇది మోసము అనే విషయాన్ని నమ్మి ఇది మోసం జరుగుతుందన్న విషయం ఈ విషయం భార్య చెప్పిన తర్వాత కూడా మళ్ళీ భార్య అత్యాశపడి మంగళంపల్లి లక్ష్మి అనే ఆవిడ అత్యాశపడి ఈ ఆన్లైన్ మోసాల ద్వారా ఒకదాని తర్వాత ఒకటి అతనితో వాట్సాప్ ద్వారా కాల్ చేస్తూ వాట్సాప్ ద్వారా చాట్ చేస్తూ అతనికి మొత్తం టోటల్గా మార్చి నెలలో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ద్వారా 2,65,000 పంపినది. ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఎట్టి 2,65,000 పంపింది. పంపగానే ఆ తర్వాత అతను ఫోన్ బంద్ చేయగానే ఇదంతా చీటింగ్ జరిగింది, నాకు మోసం జరిగిందన్న విషయం ఆమె తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం, మేము కేసు నమోదు చేయాలన్నది. దీనిపైన లోతైన దర్యాప్తు జరుపుతున్నాము, ఎట్టి పరిస్థితులలో కూడా ఆమెకు న్యాయం చేస్తాము. కానీ ప్రజలకు తెలియజేయనది ఏమనగా ఈ ఆన్లైన్ కాల్స్ కానీ లేదంటే బ్యాంక్ నుంచి కాల్స్ కానీ ఏదైనా ఓటీపీ చెప్పడం కానీ ఎట్టి పరిస్థితులకు చేయదు. ఎవరు కూడా ఏ లాటరీ కూడా మనకు డబ్బులు ఫ్రీగా ఎవరు కూడా ఇవ్వరు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇటు కాల్స్ కానీ ఇటు ఎవరైనా మోసం చేసినా వాట్సాప్లో మోసం చేసినా ఫేస్బుక్లో కానీ మోసం చేసినా ఏదైనా కొత్త పద్ధతి ద్వారా ఏది మోసం చేసినా కూడా వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేయాలని లేదంటే ఇటు కాల్స్కు స్పందించద్దని తెలియజేస్తున్నాము పోలీసు వారి తరఫున. ఏదన్నా కూడా వెంటనే మాకు తెలియజేయగలరని